जाबिता पन्े मंद अटे पदहार मंद पेर तो योजे तेलंगा बीजेपी पार्टी अच्छे लीस्ट अच्छे विद्लू आ लीस्ट मन सारी चूसते कोडंगल को संबंधी कोडंगल बंटू रमेश कुमार अकड़ अभ्यर्थि पोटी चेस्ट अत की बीजेपी अधिष्ठान टिकेट के मन को अड़ा रेवंत रेड्डी कोडंगल नीचे पोटी चेस्ट कांग्रेस पार्टी तरफ अत की पोटी बरी की दिंपे अंत मोदी पल दफाल चर्चा जरपी बीजेपी पार्टी अच्छे आ तरह अगर बंटू रमेश निबेटे रेडी अ सो बंटू रमेश की अड़ा टिकेट कटाईस्तू अ पार्टी अधिष्ठान निर्णय तस्कुस्तु अलागे चेन्नूर नीचे दुर्गम अशोक की पार्टी टिकेट कटाई इकड़ चेन्नूर की मोदटगा बीजेपी माजी एंपी अटे माजी एंपी विवेक वेंकट स्वामी की अड़ा पोटी चेस्टे मोदी ना अकूर बीजेपी नायक अनपड़की माजी एंपी विवेक वेंकट स्वामी कांग्रेस को चेरार सो कांग्रेस जॉन अव आ प्लेस एट नेता दिंपाले प्रश्न सुदीर्घ कसरत तरह अगर दुर्गम अशोक की पार्टी टिकेट कटाईस्तूते निर्णय तस्क्री दुर्गम अशोक चेन्नूर नीचे प्रस्तम इट कांग्रेस माजी एंपी एवर विवेक वेंकट स्वामी उन्डो अत पोटी इतना बीजेपी नीचे पोटी बरी अलागे यल्लारे की संबंधी सुभाष रेड्डी अगर टिकेट कटाई बीजेपी पार्टी सुभाष रेड्डी अगर पोटी चयबोना अलगे वेमलवाड़ को संबंधी अच्छे मुख्य वेमलवाड़ चुटर राजकीय तिगे एंकंटे बीजेपी लिस्ट प्रकटी मुझे नीचे वेमलवाड़ ఎవరైతే తులా ఉమా ఉన్నారు ఆమె మొదటి నుంచి కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు అక్కడి నుంచి అయితే పార్టీ అధిష్టానం ఒకవేళ బీజేపీని తనకు టికెట్ కేటాయించకపోతే అవసరమైతే నేను రెబల్గా పోటీ చేయడానికైనా సిద్ధపడతాను అని చెప్పేసి కూడా ఆమె మొదటి నుంచి పలు దఫాలుగా ప్రకటనలు వెలువడించిన సంగతి మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలోనే అక్కడ వికాసరావు ఎవరైతే విద్యాసాగర్ తనయుడు ఉన్నాడో విద్యాసాగర్ కొడుకు వికాసరావుకి అయితే ఇప్పుడు అధిష్టానం మొండి చేయి చూపించిందని చెప్పవచ్చు మొదటి నుండి కూడా వేములవాడ విషయంలో ఇటు ఈటెల రాజేందర్ కానీ అటు బండి సంజయ్ కానీ వీరిద్దరూ కూడా విద్యాసాగర్ కి ఒకరు సపోర్ట్ చేసే ఇటు అలాగే తుల ఉమాకి కూడా ఒకరు సపోర్ట్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఇస్తారా టికెట్ అని చెప్పేసి మొదటి నుండి కూడా బీజేపీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి అయితే రేగిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఇటు తుల ఉమాకి అయితే పార్టీ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది మొత్తానికి ఇక్కడ ఈటెల రాజేందర్ అయితే పై చేయి సాధించాడని చెప్పవచ్చు ఎందుకంటే ఈటెల రాజేందర్కి సన్నిహితంగా ఉంటారు వీళ్ళు సో తుల ఉమకి మొదటి నుండి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈటెల రాజేందర్ ఆ డిమాండ్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ అయితే అక్కడ పై చేయి సాధించినట్టుగా మనకు తెలుస్తుంది వేములవాడ విషయంలో సో అలాగే ఉస్నాబాద్కు సంబంధించి శ్రీరామ్ చక్రవర్తి సో అక్కడ సతీష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు సో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతీష్కి ఎవరినైతే కరెక్ట్గా క్యాండిడేట్ని అక్కడ బరిలోకి దింపాలని చెప్పేసి పలు దఫాలుగా చర్చించిన బీజేపీ అధిష్టానం అయితే అక్కడ శ్రీరామ్ చక్రవర్తిని అక్కడ పోటీలోకి రంగంలోకి దింపింది అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ కూడా పోటీ చేస్తున్నారు సో మొత్తానికి అయితే ఉస్నాబాద్లో త్రిముఖ పోటీ అయితే నెలకొందని చెప్పాలి అలాగే నగిరేకలకు సంబంధించి మొగిలయ్య అనే వ్యక్తికి అభ్యర్థికి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది అలాగే మిర్యాల గూడకు సంబంధించి సాధినేని శ్రీనివాస్ సిద్దిపేటకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డి అలాగే వికారాబాద్కు సంబంధించి నవీన్ కుమార్ అనే వ్యక్తికి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది బీజేపీ అలాగే గద్వాల విషయానికి వస్తే బోయ శివ గద్వాల అనగానే మనకి గుర్తొచ్చే పేరు డికే అరుణ ఆమె కీలక నేతగా ఉన్నారు బీజేపీలో ఆమె ఆ జాతీయ హోదాలో కూడా ఆమెకి పదవి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే బీజేపీలోకి ఆమె జాయిన్ అయ్యారో కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత ఆమెకి కీలక పదవిని కూడా కట్టబెట్టారు బీజేపీ అధిష్టానం అయితే అలా కొనసాగుతూ వస్తున్న డికే అరుణ ప్రస్తుత ఎన్నికల్లో అయితే తాను టికెట్ ఆశించడం లేదు బీసీలకి బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి డికే అరుణ చెప్పడం జరుగుతుంది అలాగే బీజేపీ కూడా బీసీ నినాదమే ముందుకు తీసుకువెళ్తూ బీసీ నినాదమే ఓటు బ్యాంకింగ్గా వాడుకోవడానికి బీసీ నినాదం ఎత్తుతూ కూడా ఎన్నికల్లోకి ముందుకు వెళ్తుంది సో ఈ నేపథ్యంలోనే డికే అరుణ అక్కడ ఈ మధ్యన కాంగ్రెస్లో నుంచి బీజేపీలోకి జాయిన్ అయినటువంటి వ్యక్తి బోయ శివకి అయితే ఆ బీసీ వ్యక్తి అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతనికి టికెట్ కేటాయించడం జరిగింది సో అతనికి టికెట్ కేటాయించడంతోనే డికే అరుణ బీసీలకి మేము తాము బీజేపీ పార్టీ ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని అయితే చెప్పకని చెప్తున్నారని చెప్పవచ్చు అలాగే మునుగోడుకు సంబంధించి మునుగోడు ఎలక్షన్స్ అంటే మునుగోడు చుట్టూ కూడా రాజకీయం ప్రస్తుతం అయితే తిరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే మునుగోడు విషయమై ఎవరు బీజేపీ నుండి నిలబడతారు ఎవరు కాంగ్రెస్ నుండి నిలబడతారు అనే చర్చ మొదటి నుండి సాగుతూ వస్తుంది సో మునుగోడులో ప్రస్తుతం అయితే చలమల కృష్ణారెడ్డికి ఎవరైతే కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేత ఎవరైతే చలమల కృష్ణారెడ్డి ఉన్నారో అతను బీజేపీలోకి రావడం బీజేపీలోకి వచ్చిన వెంటనే అతను వచ్చి దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది బీజేపీలో జాయిన్
అని. సో అతను రాగానే నాలుగో జాబితాలో బీజేపీ అయితే చలమల కృష్ణారెడ్డి కి టికెట్ కేటాయిస్తూ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అలాగే చలమల కృష్ణారెడ్డి మొదటగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇది గదర్చిన ఉప ఎన్నికల్లో కూడా అతను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా అక్కడ పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది, ఆమె ఓడిపోవడం జరిగింది. అయితే మొదటి నుండి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి, అయితే అతను బీజేపీలోకి వెళ్ళడం ఆ తర్వాత జరిగిన పరిణామాల రీత్యా పాల్వాయి స్రవంతి అక్కడ పోటీ చేయడం జరిగింది. అప్పుడు చలమల కృష్ణారెడ్డి గడిచిన ఉప ఎన్నికల్లో కూడా 2018 ఎన్నికల తర్వాత ఉప ఎన్నిక జరిగింది, రాజగోపాల్ రెడ్డి అక్కడ రాజీనామా చేయడంతో అక్కడ నుంచి. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అతని టికెట్ ఆశించినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ అధిష్టానం అతనికి మొండి చేయి చూపించింది. సో ఈ 2023 ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలి, ఇప్పుడు టికెట్ ఇస్తారని చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో భావించినప్పటికీ కూడా కాంగ్రెస్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి అతను జాయిన్ అయ్యారు. అట్ ది సేమ్ టైం బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లోకి రావడం వల్ల రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అయితే అక్కడ మునుగోడు టికెట్ని అయితే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే చలమల కృష్ణారెడ్డికి అయితే మొండి చేయి చూపించింది అని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అసంతృప్తిలోనేటువంటి కృష్ణారెడ్డి వెంటనే చలమల కృష్ణారెడ్డి బీజేపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా బీజేపీలోకి జాయిన్ అయినటువంటి చలమల కృష్ణారెడ్డికి అయితే బీజేపీ అధిష్టానం అయితే మునుగోడు టికెట్ అయితే ఖరారు చేసింది. తప్పకుండా అక్కడ రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి ధీటైన వ్యక్తి చలమల కృష్ణారెడ్డి అని భావించి సో అక్కడ రాజగోపాల్ రెడ్డికి పోటీగా బరిలోకి అయితే బీజేపీ అధిష్టానం అయితే చలమల కృష్ణారెడ్డిని దింపిందని చెప్పవచ్చు. అలాగే ఇంకా అనేక చూసుకున్నట్లయితే ములుగుకు సంబంధించి ములుగులో సీతక్క పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ అజ్మీర ప్రహ్లాద్ నాయక్ అక్కడ బీజేపీ అధిష్టానం అయితే అతనికి టికెట్ కేటాయించింది. సో మొత్తానికి అయితే 12 సీట్లు అంటే 12 అసెంబ్లీ స్థానాలకి బీజేపీ అధిష్టానం అయితే 12 స్థానాలకి అయితే ఈ నాలుగో జాబితాలో ప్రకటించింది. దీంతో కలిపి మొత్తం కూడా 100 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అయితే బీజేపీ అయితే ప్రస్తుతం ఉంది. ఇంకా మిగిలిన 19 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న స్థానాలకు కూడా మరికొన్ని రోజుల్లో అంటే 2 లేదా 3 రోజుల్లో, ఈ 3 రోజుల్లో కూడా మిగిలిన అభ్యర్థిత్వాలను అంటే జనసేనతో పొత్తు కలుపుకుంది ఇటు బీజేపీ పార్టీ. సో జనసేనకు సంబంధించినటువంటి ఏవైతే అభ్యర్థులను ఖరారు చేయనటువంటి ప్లేసులు ఉన్నాయో అంటే జనసేనకు సంబంధించినటువంటి వాటిని వదిలేసి మిగిలిన ప్లేసులకే బీజేపీ అయితే ఈ నాలుగో జాబితా అయితే రిలీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో వాటిపైన కూడా ఈరోజు ప్రధాని ఈరోజు అయితే మోడీ అయితే ఇక్కడికి ఈరోజు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఇక్కడ బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొనున్నారు ఆయన. సో ఈరోజు అదే సభకు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఈరోజు ఈ సభలో సభ అనంతరం ఇటు ప్రధాని మోడీ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ తెలంగాణలో జనసేన పోటీ చేయబోయే స్థానాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ చర్చల అనంతరము ఏవైతే పెండింగ్లో ఉన్న 19 స్థానాలు ఉన్నాయో ఈ 19 స్థానాలకు సంబంధించి జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో టికెట్ ఇవ్వాలి అనే అంశాలపై చర్చించి జనసేన పోటీ చేసే స్థానాలపై ఆ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం. సో మొత్తానికి ఈరోజు ప్రధాని మోడీ పర్యటన అనంతరము ఇటు మిగిలిన 19 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు అలాగే ఇటు జనసేన పోటీ చేసే స్థానాలు ఈ 2 స్థానాలు అంటే ఈ 2 పార్టీలకు సంబంధించిన స్థానాలు అయితే ఈ 2 రోజుల్లో ఖరారు చేసి ఆ తర్వాత అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే టీమ్ బీజేపీ అంటే తెలంగాణ బీజేపీ అయితే ప్రస్తుతం అయితే ప్రచారంలో జోష్ కొనసాగిస్తుంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారో, సీఎం కేసీఆర్ అయితే తన జోష్ను చూపిస్తున్నారు ప్రచారంలో భాగంగా. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రచారాలు ముమ్మరంగా చేస్తూ తన జోష్ను కూడా కొనసాగిస్తూ వస్తుంది. అలాగే బీజేపీ కూడా మేము కూడా ఏమాత్రం తీసిపోము అంటూ ఇటు మోడీని అలాగే జాతీయ నేతల్ని కూడా కేంద్రం నుంచి నేతలను కూడా కీలక నేతల్ని కూడా దింపుతూ ఉన్నది తెలంగాణలో. సో మొత్తానికి ఈ 3 పార్టీల ప్రచార జోరుతో ప్రచార హోరుతో అయితే తెలంగాణలో రాజకీయాలు అయితే వేడెక్కాయని చెప్పవచ్చు. ఈరోజు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా తన 3వ జాబితాను ప్రకటించింది. ఇటు బీజేపీ ఏమో 4వ జాబితాను ప్రకటించింది. ఇటు కాంగ్రెస్లో పెండింగ్లో ఒక 4 స్థానాలు ఉన్నాయి, బీజేపీలో ఒక 19 స్థానాలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ మాత్రము 119కి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ అందరికీ బీ ఫారాలు అయితే అందజేసింది. మరికొన్ని రోజుల్లో ఈ బీజేపీ అయితే మిగిలిన 19 స్థానాలకు సంబంధించి రానున్న 2-3 రోజుల్లో ఈ మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి లిస్ట్ అంటే ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.